అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారి ప్రకటన చాలా దురదృష్టకరం. నిన్న ఏ ప్రకటన చేసిందంటే కరోనా నేపథ్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ బంద్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రైవేట్ విద్యా సంస్థలు రేపు నుంచి నడవని చెప్పి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని మా ప్రైవేట్ లెక్చరర్లందరినీ రోడ్డు మీద పడేశారు. గవర్నమెంట్ ఉద్యోగులకు 30% పిఆర్ ఇస్తుందో వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్ ఉన్నాయి. గత 10 నెలలుగా మా లెక్చరర్లు టీచర్లు జీతాలు లేక జీవితాలు అధ్వాన పరిస్థితి తయారైపోయి రోడ్డు మీద పడ్డారు. దాదాపు 50 మంది పైగా ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఒక 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం 1 మంత్ జరిపించి మళ్ళీ విద్యా సంస్థలు బంద్ చేయడం ఎంతవరకు సమంజసం మేము కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పుడు ప్రైవేట్ లెక్చరర్ల పరిస్థితి ఏం కావాలి సార్? ఇంకా 40 మంది సూసైడ్ చేస్తున్నారు, ఇంకా సూసైడ్లు పెరగాలనా, ఇంకా చచ్చిపోవాలనా ప్రైవేట్ అధ్యాపకులు? వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఇదే నేపథ్యంతో విద్యార్థులు 1 మంత్ ఓన్లీ క్లాసులు విన్నారు, వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ఏమైతే సార్? 1 మంత్ లో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? బేసిక్స్ అసలే వాళ్ళకి ఏం చెప్తలేరు. అదే మన పక్క రాష్ట్రం చూసుకుంటే విద్యా సంస్థలను నిరంతరంగా నడిపిస్తున్నారు, వాళ్ళు బంద్ ప్రకటించేది లేదు. మేము విద్యా వ్యవస్థను ఇట్లనే ఆఫ్లైన్ ద్వారానే కంటిన్యూ చేస్తామంటారు, వాళ్ళు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుని కంటిన్యూ చేస్తామంటారు. మరి మన రాష్ట్ర సీఎంకు అంత దమ్ము లేదా? నడిపించే దమ్ము లేదా? దమ్ము లేకపోతే రాజీనామా చేయి, మా ప్రైవేట్ విద్యా వ్యవస్థను కాపాడు. ప్రైవేట్ లెక్చరర్ ఐక్యత ఏ రకంగా చేస్తే ఇంకా ఉద్యమాన్ని వృద్ధుత చేస్తాం. మరింత ఉద్యమిస్తాం, ప్రజాప్రతినిధులు ఇళ్లను కూడా ముట్టడిస్తాం. జై టిఎల్ఎఫ్. సాక్షిగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక అనాలోచిత ప్రకటనని ప్రైవేట్ విద్యా వ్యవస్థ మీద రుద్దడం, గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో పనిచేసే టీచర్లకి వాళ్ళకి సాలరీ కన్నీ పెంచేసి వాళ్ళని ఇంటికడ కూర్చోబెట్టి మీరు సెలవులు తీసుకోండి, మీకు ఎలాంటి నష్టం జరగకుండా మేము చూసుకుంటాం. కానీ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 9 లక్షల పైకి ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా ఉన్నటువంటి మీ చర్యని, మీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జగిత్యాల టీఎల్ఎఫ్ పక్షాన రోడ్డు మీద వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు జగిత్యాల నుంచి ప్రారంభమైనటువంటి ఇలాంటి ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి మరింత ఉధృతం చేస్తాం. ఇంతకు ముందే ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు ఏం చెప్తారంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరీక్షలు కూడా మొత్తానికి రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రైవేట్లో మొన్న కరోనా కాలంలో కూడా పరీక్షలు జరిగినాయి, నిన్న కాక మొన్న ఫిబ్రవరిలో కూడా పరీక్షలు జరిగినాయి, రేపు షెడ్యూల్ అయినటువంటి పరీక్షలను ఆపేస్తామంటే ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి లెక్చరర్లందరూ రోడ్డు మీద మీ విక్షాటన చేయాలా, లేదా మీ ఇంట్లో ముట్టడి చేయాలా, లేదా ప్రగతి భవన్ని కూల్చేయడానికి బయలుదేరడానికి సిద్ధం కావాలా, మీరే ఈ విషయాన్ని వెంటనే ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ప్రైవేట్ లెక్చరర్లను పోరాడుతూనే ఉంటాం. లేనంత వరకు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి 9.5 లక్షల మంది రాబోయే కాలంలో మిమ్మల్ని పక్కాగా జవాబిచ్చి మిమ్మల్ని ఎదురించి తీరుతామని చెప్పడానికి జయ టీఎల్ఎఫ్.